టీఆర్ఎస్ పార్టీ ఎల్లవేళలా తమ కార్యకర్తలకు అండగా ఉంటుందని ముస్తాబాద్ మండల టీఆర్ఎస్ అధ్యక్షులు బొంపల్లి సురేందర్రావు పేర్కొన్నారు. ముస్తాబాద్ మండలంలోని అవునూరు గ్రామానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త ఇటీవల ప్రమాదంలో మృతి చెందగా పార్టీ తరపున అతని కుటుంబ సభ్యులకు ఇన్సూరెన్స్ చెక్ను అందజేశారు. టీఆర్ఎస్ పార్టీ తమ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటుంది అని ముస్తాబాద్ మండల టీఆర్ఎస్ అధ్యక్షులు బొంపల్లి సురేందర్రావు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో కార్యకర్తలకు ప్రత్యేకంగా ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించిన ఏకైక పార్టీ టీఆర్ఎస్ అని పేర్కొన్నారు. ముస్తాబాద్ మండలం ఆవునూరు గ్రామంలో ఇటీవల ద్విచక్ర వాహన ప్రమాదంలో మృతి చెందిన పాతూరి నర్సయ్య కుటుంబ సభ్యులకు టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం కింద మంజూరైన 2 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ చెక్ను గ్రామ సర్పంచ్ మండల నేతల చేతుల మీదుగా అందించారు. ఆపద కలిగిన కుటుంబాలను ఆదుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అని మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు టీఆర్ఎస్ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుంది అని పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బద్ది కళ్యాణి, భాను, మాజీ సెస్ డైరెక్టర్ విజయరామారావు, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు కిషన్ రావుతో పాటు మాజీ సెస్ డైరెక్టర్ కొమ్ము బాలయ్య, జిల్లా కోఆప్షన్ సర్వర్ పాష, తేరాస గ్రామశాఖ అధ్యక్షులు పద్మారెడ్డి, గ్రామస్తులు, టీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు. గత కొద్ది రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించిన పాతూరు నరసింహారెడ్డి గారికి గౌరవ మండల అధ్యక్షులు సురేందర్రావు గారి ఆధ్వర్యంలో, గ్రామ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు వారికి చెక్కు 2 లక్షల చెక్కు ఇవ్వడం జరుగుతున్నది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న టీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్సుమాజలు తెలియజేసుకుంటూ, ఇది కేవలం కేసీఆర్ గారి ఒక మంచి ఆలోచనతో రూపొందించిన కార్యక్రమం. ఆ రోజు మన కార్యకర్తలకు ఎవరికైనా అనుకోని సంఘటన జరిగి వారు అకాల మరణం చెందినట్టయితే నా కుటుంబం అనాథాల బాధితుందని ఆలోచించి మనవంతుగా మనం ఏదైనా చేయాలి పార్టీకి, మన మన కుటుంబ సభ్యులైన పార్టీ కార్యకర్తలకు మనం ఏ రకంగా ఆదుకోవాలని ఒక మంచి ఆలోచన చేసి ఒక రూపకల్పన చేసి ఆ రోజు క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వారి కుటుంబానికి 2 లక్షలు, వారి నామినీకి 2 లక్షలు ఇన్సూరెన్స్ ద్వారా అప్పగించడం జరుగుతున్నది. దీనికి సంబంధించిన ప్రీమియాన్ని మన పార్టీ తరఫున, రాష్ట్ర స్థాయిలో పార్టీ తరఫున అందరికీ క్రియాశీల సభ్యులందరికీ ఇన్సూరెన్స్ చేయడం జరిగింది. గౌరవ ముస్తాబాద్ మండల పార్టీ టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరి చేతుల మీదుగా, గౌరవ సర్పంచ్ గారి చేతుల మీదుగా ఇక్కడికి వచ్చినటువంటి పార్టీ గౌరవ టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నేను ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తూ, గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు, పార్టీకి ఏదైనా పార్టీ కోసం జెండా మోస్తూ మరి ఆ కార్యకర్తకు అకారణంగా ఏదైనా జరిగితే ఎట్లా అనేటువంటి ఇందాక గౌరవ పెద్దలు విజయరామారావు సెస్ మాజీ డైరెక్టర్ గారు అన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఆ ఆలోచన మేరకు ఒక కార్యక్రమాన్ని రూపకల్పన తీసుకొని గౌరవ మంత్రి వర్యులు, గౌరవ ముఖ్యమంత్రి గారు వారి యొక్క దార్శనికత ముందు చూపుతో మరి ఈరోజు ఒక కార్యకర్త నిజంగా కూడా వారికి 3 ఆడపిల్లలే, ఎవరు లేరు, పార్టీ మొత్తం మేము మీకు చేయలేకపోయినా అమ్మ ముఖ్యమంత్రి గారు మీకు ఎంబడి ఉంటారు, గౌరవ మంత్రి వర్యులు కూడా మీకు ఎంబడి ఉంటారు, పార్టీ కార్యకర్తలందరికీ కూడా ఎంతో కొంత చేయాలనేటువంటి సత్సంకల్పంతో తీసుకున్న ఈ నిర్ణయం మంచి నిర్ణయం. ఇది మీకు మేము పార్టీ పక్షాన్ని అందజేస్తున్నాం. అయితే ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ మంత్రి వారికి కూడా నేను ప్రత్యేకంగా మండల పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఈ విధంగా అంటే మేము ఎప్పుడు కూడా కోరుకోము, అనుకోని సంఘటన జరిగిన సందర్భంలో ఈ మండలంలో దాదాపుగా ఒక 20-25 మంది వారు కూడా మా పార్టీ కార్యకర్తలకు 2 లక్షల రూపాయల చెక్కులు ఇవ్వడం జరిగింది. దీన్ని అందరూ కూడా భవిష్యత్తులో పార్టీ సభ్యత్వం తీసుకోవాలి. మనం కూడా ముఖ్యమంత్రి గారు కార్యకర్తల కోసం ఏ విధంగా ఆలోచిస్తున్నారు, అనేక సంక్షేమ కార్యక్రమాలు, అనేకమైనటువంటి మంచి కార్యక్రమాలు తీసుకుంటున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మనందరం కూడా తోడుండాలి, వారిని ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ, ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి గౌరవ టీఆర్ఎస్ పార్టీ మండల పార్టీ కార్యకర్తలందరికీ, నాయకులందరికీ కూడా పేరు పేరున అవునూరు సంబంధించిన మొత్తం మంది కార్యకర్తలకు ప్రత్యేకంగా కృతజ్ఞత. వారికి పార్టీ అండగా ఉండి ఈరోజు గ్రామ సర్పంచ్ గారు అధ్యక్షులు పార్టీ అధ్యక్షుడు గారు జన గారు, అట్లనే మా గ్రామశాఖ అధ్యక్షుడు అందరి ఆధ్వర్యంలో ఈరోజు వారి కుటుంబానికి అందరం మీ అండగా ఉన్నామని తెలియజేసుకుంటూ, మంత్రి గారు మరియు
కేసీఆర్ గారికి ఆమ్ను గ్రామం పట్టించి వారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎంత ఇచ్చినా వారి కుటుంబానికి కిచెన్ లోటే కానీ ఆ లోటును ఇట్లా ఒక అండగా అందరం మేము ఉన్నామని తెలియజేసుకుంటూ వారి కుటుంబానికి ఒక సానుభూతిగా మేము అందరం వచ్చి మీకు పార్టీ కూడా మీకు అండ